హోంవర్క్ చేస్తుంది జాయ్. వెరీ గుడ్ జాయన్, ప్రిపేర్ అవుతున్నావా నువ్వు? లెసన్ ప్రిపేర్ అవుతున్నావా? బ్లెస్జాక్ ఇంకా కాలేజీ రాలేదు. బ్లెస్జాక్ కి బైక్ రాదు, సైకిల్ రాదు, కార్ కూడా రాదు. నడుచుకుని వెళ్తుంది, లేకపోతే అన్నయ్యలు దింపాలి. కాబట్టి అన్నయ్యలు కాలేజ్ అయిన తర్వాత వాళ్ళు నడుచుకుని వచ్చేసరికి థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడికి వస్తారు? తీరు లేదక్క, అక్కడ ఇక్కడికి వచ్చి స్పైడర్ మ్యాన్, మా జాయ్ స్పైడర్ మ్యాన్ వచ్చేస్తాడు. వచ్చేసప్పుడు కార్ లోనే వస్తావా? స్పైడర్ మ్యాన్ కార్ లో వస్తాడా? సూపర్ మ్యాన్ వస్తాడా? నిర్మల అక్క ఫోర్త్ వర్డ్ కదక్క. ఫోర్త్ వర్డ్. ఓకే ఓకే. ఇంకెవరు ఉన్నారు? ఫోర్త్ క్రైస్తలాడు నానా. జయంత్ అండ్ సోనిక, మరి మీరు మీరు ఏమైనా చెప్పగలరా? ఇంకొకరికి ఇచ్చేద్దామా ఛాన్స్? ప్రిస్కిల ఎవరికి ఇచ్చేద్దాం ఛాన్స్ చెప్పండి. ఇక్కడ సెలీనా ఉంది, సైన్స్ ఉన్నారు, సోనిక ఉన్నారు, ప్రిస్కిల ఉన్నారు. చెప్పండి మీరు. అక్క ఎంత టైం ఇస్తారు చెప్పడానికి? ఎంత? ఓన్లీ ఒక 5 మినిట్స్ అన్నా. ఏం చెల్లినాలుగు అయిపోయింది నాన్న, ఇంకా 5, 6 ఉన్నాయి. 5, 6, 7 చూద్దాం పిల్లలు. ఇవాళ మనం నేర్చుకోబోతున్నాం 5వ మాట గురించి. డిసైడ్ అయిపోతే అది బాగా నేర్చుకోవచ్చు. ఏం నేర్చుకుంటావు? 5, 6, 7 5, 6, 7 ఓకే. 5 6, 7 ఎవరు? ఓకే, ఇద్దరు ఇద్దరు హ్యాండ్ రైస్ చేయకపోతే నెక్స్ట్ ఇంకెవరైనా వస్తారేమో చూద్దాం. ఓకేనా మినీ అక్క? ఎస్ అక్క. ఓకే అక్క. ఏం ప్రిస్కిల హలో అక్క, 6th వన్ చెప్తాను అక్క. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. ఎప్పుడు చెప్పాలి అక్క? ఫ్రైడే, గుడ్ ఫ్రైడే రోజు. ఓకే. అక్క అంకుల్ బాగున్నాడా? బాగున్నారు నాన్న, వెళ్ళిపోయారు డ్యూటీకి, ఇంకా రాలేదు మరి. కల్పన అక్క ప్రయత్నాడు అక్క. ప్రైజ్ లా పిల్లలు అందరికి, ప్రైజ్ లా కల్పన అక్క. మరి ఈ 7 వర్డ్స్ అనేది పెద్ద సబ్జెక్ట్ కదా, మరి మీ చిన్న చిన్న పిల్లల మీ హృదయాలకి ఎలా అనిపిస్తుంది పిల్లలు? ఈ చిన్న చిన్న ఈ పెద్ద సబ్జెక్ట్ మీకు ఎలా అనిపిస్తుంది? దోయాన్, సెలీనా, చిన్నగా అనిపిస్తుందా మీకు? పెద్దగా అనిపించలేదా? వెరీ సింపుల్ గా ఉందా? అవునా?
అక్క కన్ నేర్చుకునేది చాలా ఉంటుంది అక్క నేర్చుకునేది చాలా ఉంది ఇంత టచ్ లో పెద్ద పెద్దగా విన్నాం కదా అంత పెద్దదాన్ని కట్టిస్ 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 చిన్నగా నేర్చుకుంటున్నాం కదా మరి ఇప్పుడు మాకు సింపుల్ గా అనిపిస్తుందా మీకు ఏమైంది స్టక్ అయిపోయిందా ఏంటమ్మా అది మినీ అక్క మధ్యలో స్టక్ అవుతుంది అక్క అంట అదే మీరు లెసన్ చెప్పేటప్పుడు వాళ్ళు నేనా నేను చెప్పేటప్పుడా సెపరేట్ స్పీకర్ ఏదో ఉండొచ్చు పక్కన దాని వల్ల ఎక్కువ సౌండ్ వస్తుంది యాక్చువల్లీ అవునా అన్నయ్యలు కూడా లేరు పక్కన లేరమ్మా బేని సారి లేరు అప్పుడు మరి ఇప్పుడైతే పర్లేదు అక్క బానే ఉంది లెసన్ టైమ్ లో నిన్న శ్యామలక్క కదా వచ్చింది మొన్న మీద అని వచ్చింది మొన్న మీది ఎక్కువగా సౌండ్ వచ్చింది అక్క మరి ఎలా మరి ఆపేయండి మీరు ఒకసారి ఆపేసి మళ్ళీ ఏమి చేస్తుందాం అంటే మీరు అన్మ్యూట్ చేసినప్పుడు ఆ మీతగా వచ్చే సౌండ్ ఈ సౌండ్ కలిపి వస్తుంది అక్క ఎలా వస్తుందని చూపిస్తాను ఇప్పుడు ఒకసారి ఇలా వస్తుంది అక్క సౌండ్ అయితే మరి ఆ సౌండ్ మాకు తెలియట్లేదు మా దగ్గర నుంచి వచ్చినప్పుడు మీకు మీ దగ్గర నుంచి వస్తే మాకు తెలుస్తుంది కదా మా దగ్గర నుంచి వస్తే మీకు తెలుస్తుంది మరి అప్పుడు మీరు ఏం చేయాలో మీరు కొంచెం ప్లాన్ చేసి ఆపేసి చెప్పినా ఏమైనా చేస్తే ఏమవుతుంది ఒకసారి మీరు గమనించండి స్టార్టింగ్ లోనే సెట్ చేసేస్తే అప్పుడు అది సెట్ అయిపోతుంది అవునా ఓకే మినీ అక్క చెప్పండి అక్క టైం అయిపోతుందని పిలిచాను ఓకే అక్క పిల్లలు మనం స్టార్ట్ చేసుకుందామా స్టార్ట్ చేసుకుందామా వద్దా ఎక్సైటెడ్ ఆర్ నాట్ ఓకే సరే మరి ప్రేయర్ చేసేసుకుందాం ప్రేయర్ చేసేసుకొని మనం సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాం నిమ్మక ప్రార్థన చేస్తారు ప్రారంభ ప్రార్థనతో మనం వెళ్దాం పిల్లలు ఓవర్ టు నిమ్మి అక్క అందరు కొంటక్క మీ పొజిషన్ లోకి మీరు వచ్చేసండి పిల్లలు ప్రేయర్ పొజిషన్ లోకి ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభువా మా తండ్రి మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా మహోన్నతుడ సర్వాధికారి జీవం కలిగిన తండ్రి జీవాధిపతి జీవించుతున్నవాడ మీ యొక్క ఘనమైన నామం నాకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు అయ్యాయి పగటి కాలం అంతట్లో కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి ఈ యొక్క సాయంకాల సమయంలో మీ సన్నిధిలో చేరి మేము స్తుతించడానికి మహా గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నామయ్యా పేరు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములు తండ్రి వారు తండ్రి స్కూల్ నుంచి వచ్చి కూడా ప్రయాసపడి కూడా తండ్రి ప్రభు నీ సన్నిధిలో కూర్చుని ఉంటుండగా తండ్రి వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని వారికి మీరు దయచేయమని అడుగుతున్నాం ప్రభు అలానే రేపటి గుడ్ ఫ్రైడే దినాన్న ప్రభు బిడ్డలు వాక్యం చెప్పడానికి సిద్ధపడి ఉంటుండగా తండ్రి సిద్ధపడుతుండగా తండ్రి వారికి మీరు సహాయం చేయండి అభిషేకం వారిపై ఉంచుకుని అడుగుతున్నాం ప్రభా ఈ దినం యొక్క కార్యక్రమాన్ని అంతటిని కూడా నీ పాదం చెంత పెట్టుకుంటున్నామయ్యా వాక్యం చెప్తున్న వారిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా కార్యక్రమం నడిపిస్తున్న వారిని మీ పాదం చెంత పెట్టుకుంటున్నాం తండ్రి నీకు స్తోత్రములయ్యా తండ్రి మరి అన్నను బట్టి నీకు వందనము క్షేమకరమైన ప్రయాణాన్ని గృహానికి చేస్తారు తండ్రి నీకు స్తోత్ర బలహీనతలు కూడా మీరు తోడుగోండి బలమునిచ్చారు ప్రభా ఆయుష్ని ఇచ్చారు ఆరోగ్యాన్ని ఇచ్చారు సమాధానాన్ని ఇచ్చారు నీకు వందనములు ఇంకను మా ముందు అనేకమైన కార్యక్రమాలు చేపట్టగలిగే కృపణ ధన్యతను దయ
దయచేసి నీ అభిషేకం అడుగుతున్నాం ప్రభువా, నీకు వందనములు తండ్రి. తండ్రి చేరవచ్చిన బిడ్డలు అందరినీ కూడా నీ పాదం చెంత పెట్టుకుంటూ ఈ కూడికి తండ్రి ప్రభువా నీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించమని మా కొరకు త్వరగా రానైనా యేసుక్రీస్తు నామంలో ప్రతిమలాడి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మిమ్మీ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. ప్రైజ్ ద లార్డ్ అక్క. పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్. ఇంతవరకు మనము చాలా చక్కగా సండే స్కూల్ నడిపిస్తూ అలాగే చాలా విషయాలు నేర్చుకుంటూ దేవునిలో ఎదుగుతున్నాం కదా పిల్లలు, అవునా? మరి దేవునికి ఏమని సమర్పించాలనుకుంటున్నారు మీరు? ఇంతగా దేవుడు మిమ్మల్ని ఇంత కాపుదల ఇస్తున్నాడు, ఇంత చక్కని వచనాలు మనకి నేర్పిస్తున్నారు, ఆత్మీయంగా మనం ఎదుగుతున్నాము, అనేక మందికి సాక్షిగా మనం మన సండే స్కూల్ ద్వారా నిలబడుతున్నాం కదా పిల్లలు, అవునా కాదా? మరి మీరేం సమర్పించాలనుకుంటున్నారు దేవునికి? ఎవరైనా ఏనా? ఓకే, ఇంకా ఇంకా సెలీనా, నువ్వేం చేస్తావు? నువ్వేం సమర్పిస్తావు? హార్ట్. హార్ట్, వెరీ గుడ్. ఇంకా పిల్లో జయంత్, మన ప్రయాసని దేవుని. ఏనా జయంత్, మన ప్రయాస. ప్రయాసం, వెరీ గుడ్ నానా. ఇవన్నీ కూడా మనం సమర్పించాలనుకుంటున్నామా? అవునా? మరి ఒక పాట ద్వారా మనం సమర్పిస్తే బాగుంటుందా? చేద్దాం మరి, వచ్చేయండి పిల్లలు, మనం చేద్దాం. कुछ माताएं ऐसी होती हैं जो थोड़ी बांदा पिलल पाटा नचिंदा इंतमन नचिंदे इंतमन अर्थमैन पाटा अर्थमैन पाटा కొంతమంది అర్థమైంది. ఓకే, మన రాబడి అంతట్లో నుంచి, మన కష్టార్జితం అంతట్లో నుంచి మనము తొలి ఫస్ట్ గా మనము దేవునికి సమర్పించబడిన కానుకలు అర్పిస్తాను, అలాగే నా జీవితాన్ని అర్పిస్తాను, నా హృదయాన్ని అర్పిస్తాను, నా సమయాన్ని అంతా కూడా దేవుని కొరకు కేటాయిస్తాను అని చెప్తూ ఈ పాట మనం పాడుతున్నాం పిల్లలు కదా. అందరం కలిసి ఇంకోసారి పాడదామా? ఎస్, ఎస్ పాడేద్దాం. కట్ అయిపోయింది, కట్ అయిపోయిందా?
ఓకే పిల్లలు, మనము బైబిల్ నాలెడ్జ్ సాంగ్ చూద్దాము. ఓకేనా? సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఓకే పిల్లలు, బైబిల్ నాలెడ్జ్ సాంగ్ లోకి వెళ్ళిపోతాం. ఇవాళ మనం ఏ ఏ ఒక వర్డ్ చూడబోతున్నాం? మనం నిన్న వరకు ఎన్ని వర్డ్స్ చూసాం? చెప్పండి ఫస్ట్. కదా ఫోర్ సెలీనా, ఎన్ని సెలీనా తల్లి? ఫోర్ కదా. వెరీ గుడ్. నిన్న మరీ మరీ రిపీట్ చేసి చెప్పారు శ్యామలక్క. నేను నిన్న ఇద్దరిని చూసాను, నేను జోయాన్ని చూసాను, తర్వాత జాయ్ ని చూసాను. అందుకని చాలా మంది ఫోర్ చూపిస్తున్నారు అని చెప్పేసి అక్కడ అనుకున్నాను, కానీ కొంతమంది రాంగ్ చూపించారని అక్క చెప్పినప్పుడు తెలిసింది పిల్లలు. సో మనము జాగ్రత్తగా పాటిస్తూ నడవాలి. ఓకేనా? నిన్నటి వరకు ఎన్ని ఫినిష్ చేసుకున్నాం మనం? ఫోర్. ఇవాళ ఎన్నో మాటల్లోకి వెళ్ళిపోతున్నాం. ఫైవ్. వెరీ గుడ్ పిల్లలు. మరి పాట ప్రతిరోజు నేర్చుకుంటున్నాం, ఇవాళ కూడా నేర్చుకుందామా? నేర్చేసుకుందాం, కలిసి పాడిద్దాం. వచ్చేయండి పిల్లలు. స్క్రీన్ షేర్ అయింది అక్క? వస్తుందమ్మా. వచ్చిందమ్మ. సిలువపై యేసు మాటలెక్కడున్నాయి? సిలువపై ఏడు మాటలెక్కడున్నాయి? సిలువపై యేసు మాటలెక్కడున్నాయి? సిలువపై ఏడు మాటలెక్కడున్నాయి? లూకా యోహాను మధ్యలు మత్తయి, యోహాను యోహాను లూకాలు చూడబ్బాయి. లూకా యోహాను మధ్యలు మార్కు, యోహాను యోహాను లూకాలు చూడమ్మాయి. సిలువపై యేసు మాటలెక్కడున్నాయి? సిలువపై ఏడు మాటలెక్కడున్నాయి? మొదటి మాట క్షమించుము, రెండవది పరదైసు, మూడవది కుమారుడు, నాల్గవది ఏలీ ఏలీ. మొదటి మాట క్షమించుము, రెండవది పరదైసు, మూడవది కుమారుడు, నాల్గవది ఏలీ ఏలీ. ఏలీ పై యేసు మాటలెక్కడున్నాయి? సిలువపై ఏడు మాటలెక్కడున్నాయి? సిలువపై యేసు మాటలెక్కడున్నాయి? సిలువపై ఏడు మాటలెక్కడున్నాయి? ఆరవది సమాప్తము, ఏడవది నాత్మను అప్పగించుచున్నాను. ఐదవది దప్పిక, ఆరవది సమాప్తము, ఏడవది నాత్మను అప్పగించుచున్నాను. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. సిలువపై యేసు మాటలెక్కడున్నాయి? సిలువపై ఏడు మాటలెక్కడున్నాయి?
సిలువపై యేసు మాటలెక్కడున్నాయి, సిలువపై ఏడు మాటలెక్కడున్నాయి. లుకా లుకా యోహాను మధ్యలు మత్తయి, యోహాను యోహాను లూకాలు చూడబ్బాయి. లుకా లుకా యోహాను మధ్యలు మార్కు, యోహాను యోహాను లూకాలు చూడమ్మాయి. సిలువపై యేసు మాటలెక్కడున్నాయి, సిలువపై ఏడు మాటలెక్కడున్నాయి. ఓకే నాన్న, వెరీ వెరీ గుడ్. చక్కగా మీరు పాట రోజు వింటున్నారు కదా, అదే మాట మళ్ళీ చెప్తున్నాను, మీరు బాగా నేర్చుకోండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగితే వెంటనే చెప్పగలరు కదా ఈ పాట బాగా నేర్చుకోవడం వల్ల. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. మరి మెమరీ వాస్ చెక్కి వెళ్దామా, వెళ్దామా? వెరీ గుడ్. ఎవరు వస్తున్నారు మరి ఫస్ట్, ఎవరు వస్తున్నారు? ఆరోగ్యం గురించి చాలా బాగుంది. డ్రాయింగ్ నేను కూడా తిరిగితే మర్చిపోయాను. అబ్బాబ్బా ఎంత బాగుందో, సూపర్ గా ఉంది, చాలా బాగుంది, సూపర్ గా ఉంది. అబ్బా అలా పట్టుకొని మనం అలా వెళ్ళిపోయి చేసే నాకు కిరీటం ఇచ్చారని కదా, చాలా బాగుంది, సూపర్ గా ఉంది. ఓ చాలా బాగుంది నాన్న. ఏసైని నమ్ముకోవాలి మనం కదా. చెప్పండి మరి ఫస్ట్, మీరే చెప్పాలి. ఇంకొక హోంవర్క్ కూడా చేసావా? అబ్బో బాగుంది నాన్న, చాలా చాలా బాగుంది. ఓకే చాలా బాగుంది. చెప్పు. ఓకే వచ్చాడక్క భూమి మీదకి. మన కూడా ఒకసారి అలా అరుస్తా చెప్పు, చెప్పాను ఒకసారి దగ్గరగా చెప్పు, నువ్వు కూడా గట్టిగా చెప్పు. చెప్పు మరి, నువ్వు అప్పుడప్పుడు చెప్తావు కదా మమ్మీ చెప్పినప్పుడు, గట్టిగా చెప్తా చూడు, అలా చెప్పాలి. ఓకే వెరీ గుడ్ నాన్న.
ఉన్నందుకు విన్నది తిరిగి అర్థమక్కడానికి. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నానా. సూపర్ సూపర్. 23 27 46. తర్వాత చనిపోతాడని తనకి తెలుసు అక్క, కానీ మన పాపాలన్నిటి కోసము తను వచ్చాడు కాబట్టి మన కోసం చనిపోయాడు అక్క సిలువలో. యేసయ్య ప్రేమ కలిగిన వాడక్క. చక్కగా చెప్తున్నారు, చక్కగా నేర్చుకున్నారు. ప్రతి రోజు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని గురించి సువార్త చక్కగా చెప్పాలి మరి, సరేనా? ఎప్పుడు మర్చిపోకండి. ఓకే, గాడ్ బ్లెస్ యు నానా. అని కేకలు వేశాడు అక్క, దానికి అర్థము దేవా దేవా నా దేవా నా దేవా నన్నెందుకు వీరు నాడితివా అని అర్థం అక్క. ఓకే నానా, వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. వండర్ఫుల్ నానా, వండర్ఫుల్. చక్క నేర్చుకున్నారు, చక్క మెమరీ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు నానా. నెక్స్ట్ ఇంకెవరు సిద్ధంగా ఉన్నారు? సెలీనా క్వీన్. ఓ నా బ్యాడ్ వచ్చింది. మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ముస్లిం మసీద్ దగ్గరలో ఉన్నారా? పక్కన ఒక పెద్ద మాస్క్ ఉంది అక్క. బాబోయ్ సౌండ్ అక్క. అదే ఎప్పుడు వినపడలేదు, ఇప్పుడు వినిపిస్తుంది అని. బ్యాక్గ్రౌండ్ సౌండ్ క్యాన్సిల్ చేసుకుంటారు అక్క, మేబీ ల్యాప్టాప్ లో కాదు అనుకుంటా, ఫోన్ అనుకుంటా. ఇంకా ఆఫ్ చేసేస్తే మనకి వినపడదుగా. అవునక్క, చెప్పరా అన్న, చెప్పు. బాగుంది, తలబడి రాసేసుకున్నావు నువ్వు దగ్గరగా కేక వేసాను. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడచిత్తివని అర్థము. ఓకే, మత్తయి 27:46. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. చక్కగా రోజు నేర్చుకుంటున్నారు ప్రతిరోజు. జీసస్ ఏలియల్ అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటి ఎవరు పిలుస్తున్నారు ఏలి ఏలి అని వాళ్ళు అనుకుంటారు అక్క. బేర్ ద క్రాస్ అంటే మనం సిలువలో మనం మోయాలి, క్రాస్ మోయాలి. వేర్ ద క్రౌన్ అంటే మనము క్రౌన్ పెట్టుకోవాలి. ఏది నీ క్రౌన్ ఏది ఈ రోజు మరి? ఇప్పుడు మనం మనకి ఏ క్రౌన్ వస్తుంది? ఎప్పుడు వస్తుంది క్రౌన్? పౌలు కష్టపడి సువార్త ప్రకటించారు కదా, అలాగే
ప్రార్థిస్తే అప్పుడు మనము హెవెన్ కి వెళ్ళిపోతాం. అప్పుడు జీసస్ నాకు క్రౌన్ ఇస్తారు. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. చాలా బాగుంది, చాలా బాగుంది, వండర్ఫుల్ నాన్న, వెరీ నైస్. నెక్స్ట్ గాడ్ బ్లెస్ యూ నాన్న. హలో, బాగున్నావా? ఒక్కడే ఉన్నావేంటి? ప్రైజ్ ద లార్డ్. శర్మకు కాలం దెబ్బ తాకడక్క, అయ్యయ్యో కట్టించారక్క, అంత పెద్ద దెబ్బ తగిలేసిందా? ఏమైంది, ఎవరు పడేశారు? అయ్యయ్యో, ఏంటి పావని గారు, బాగా తగిలేసిందా? తగిలిందక్క, కట్టు కట్టేశారు, నడవలేకపోతుంది. అయ్యయ్యో, సిమెంట్ కట్టు వేశారా? సిమెంట్ కట్ట, ఏదో పసర గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది అక్క. మరి అని దగ్గరగా కేక వేశాను. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విచ్చుతివి? మత్తయి 27 చిన్న పాప గురించి ఇప్పుడే ప్రార్థన చేద్దామా? పావని అక్క ఉన్నారు కదా, పావని అక్క అంటే మీరు కాదు, కల్పన అక్క. సారీ, కల్పన అక్క. అక్క లేరా, వెళ్ళిపోయారా? ఓహో, లేరు లేరు. మిన్ని అక్క, మిన్ని అక్క, ఈరోజు మరి చిన్ని పాప మరి మంచం ఎంత కింద పడిపోయి చిన్ని చెల్లికి కాలికి దెబ్బ తగిలేసింది అంట, కట్టు కట్టేశారంట. మరి ఆ చెల్లి గురించి చిన్న ప్రార్థన చేద్దామా మిన్ని అక్క? షూర్ అక్క, చేద్దామక్క. పిల్లలు మరి చేద్దామా, చేసేద్దామా. మీ చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, అందరు కూడా ప్రార్థన చేయాలి. మీ మనసులో కూడా ఏసయ్య స్వస్థపరచు, చెల్లిని స్వస్థపరచు అని ప్రార్థన చేయాలి. ఓకేనా, చేసేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి ప్రభ, నీ అద్వితీయ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాదా. నాయనా ప్రభ, నీవు మమ్మల్ని ఎంతగానో నీ యొక్క అబ్దుల భద్రతలు అనుగ్రహించి మమ్మల్ని నీ యొక్క భద్రత నుంచి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. మరి నైనా ప్రభ, చిన్న పాప నైనా ప్రభ హర్షిత కొరకు ప్రార్థన చేస్తున్నాం. దానికి కావాల్సిన సంపూర్ణ బల దయచేయండి, పరిపూర్ణ స్వస్థత దయచేయండి. ఆ నొప్పినైనా ప్రభ తీసివేయండినైనా ప్రభ, నీ ముట్టితే స్వస్థత కనుక, నీ గాయంనైనా ప్రభ మాకు స్వస్థత కలుగుతుంది కనుక ఆ బిడ్డని చేసి సమర్పిస్తున్నాం నైనా ప్రభ. త్వరలో తను చక్కని ఆరోగ్యంతో బలం పరిచి రీతిగా మళ్ళీ మా మధ్యకు చేరి నీ నామాన్ని గణపరచు సాక్ష్యం ఇచ్చు గొప్ప ధన్యతలు ఆ బిడ్డకు దయచేయమని కుటుంబాన్ని ఆదరించి నీవే ఆదుకోమని వేడుకుంటున్నాం. మేమందరం ఈ సమయంలో ప్రార్థించగా మా ప్రార్థన అన్నింటినీ ఆలకిస్తున్న జవాబును మాకు అనుగ్రహిస్తామని మీ సమయం కొరకు ఎదురు చూస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటూ అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. ఇంకెవరు వస్తున్నారు ఇప్పుడు? మరి బాగున్నావా గ్రీష్మ? తమ్ముడు సిలువను భరించు, కిరీటం ధరించు,
సిలువ శ్రమలు నాకు వద్దంటే కిరీటం కూడా నాకు వద్దన్నట్లే. ప్రేస్ లో అక్క మెమరీ వర్స్ అక్క. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లాబా సబత్తా అని బిగ్గరగా కేక వేశారు. ఆ మాటకు నా దేవా నన్నేల చేయి విడిచిదివి అని అర్థం. మత్తయి సువార్త 27:46. థ్యాంక్ యూ. Very good, Nanda. God bless you. Hi, Hero. Hey, just now. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. చక్కగా చెప్పు వయస్త్రాడు నానా. అక్కేది మరి అక్క రాలేదా? ఇప్పుడే స్కూల్ నుండి వచ్చింది అక్క. ఇప్పుడే వచ్చిందా? ఓకే ఓకే, మళ్ళీ చూద్దాంలే. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఇంకెవరు ఉన్నారు? ప్రైజ్ ద లార్డ్. ఓకే నానా. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. మత్తయి 27:46. And Jesus cried with a loud voice saying, Eli, Eli, lama sabachthani. That is to say, my God, why hast thou forsaken me? Matthew 27:46. Very good. God bless you. Hi, happy. Happy birthday. Many more. Happy returns after the day. Happy. Happy birthday. Happy. Happy thank you. Praise the Lord, Nana. ఇంచుమించు 3 గంటలకి యేసు యేసు బిగ్గరగా కేక వేసు. ఏలి ఏలి లాబా సమత్కారి అని బిగ్గరగా కేక వేశాను. ఈ మాటకి అర్థం నా దేవా నా చెయ్య ఎందుకు విడిచితివి అని అర్థం. మత్తయి 27:46. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. అయితే హ్యాపీ. హా మరి నీకు 7వ మాట నువ్వు చెప్పగలవా?
అక్క ఆ ఏడో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట చెప్తున్నారు కదా, జాయ్, రూత్, ప్రిస్కిల, గగన్ అన్నయ్య అందరు ఒక్కొక్కటి చెప్తున్నారు కదా, నువ్వు ఏడవ మాట చెప్తావా? ఎప్పుడక్క? ఫ్రైడే, గుడ్ ఫ్రైడే 4:30, 5 o'clock. ఓకే అక్క. ఓకేనా? చెప్తానక్క. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. వండర్ఫుల్. మరి ఏడవ మాట అంటే ఈరోజు 5 కదా, రేపు 6, నెక్స్ట్ డే 7. ఆ రోజు నువ్వు చక్కగా విను, మళ్ళీ అందరూ నేర్చుకుని నువ్వు చెప్పేచ్చు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. మమ్మీకి ఇప్పుడే చెప్పేసాయి మరి. ఓకే అక్క. ఓకే, వండర్ఫుల్ నానా. జోయల్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. పెయిన్ నోట్స్ అక్క. అక్క శాలకి మంచి ఆరోగ్యం దయచేయండి అని పెయిన్ నోట్స్ రాసాను అక్క. నిజంగా మీరు అందరు ప్రయత్నిస్తారు, అన్నకి అంకుల్ కి మంచి హెల్త్ ఇచ్చారు ఏసయ్య కదా, ఇంకా ఇంకా మంచి హెల్త్ కావాలని మా అందరు కూడా ప్రయత్నిస్తాం. కనిపించట్లేదు, కొంచెం అలా అలా తిప్పితే కనిపిస్తుంది. ఇప్పుడు బాగుంది. ఓకే, బాగుంది నాన్న. చూసి చెప్పేపోని, లేకపోతే చూసి చెప్పినా పర్వాలేదు, పెద్దగా ఉన్నప్పుడు చూసి చెప్పేయచ్చు. అని కేక్ వేసాను. నాదేవా నాదేవా నా చెయ్యి ఎందుకు వేడిచితివి అని అర్థము. Matthew 7:27-46. చాలా సంతోషం. స్కూల్ కి వెళ్ళి వచ్చి కూడా ఒక్కొక్కసారి పెద్దగా ఉంది అని అన్నప్పుడు చూసి చదవండి, నో ప్రాబ్లం. ఓకేనా? కానీ వాక్యం చెప్పడం మాత్రం విడిచిపెట్టకూడదు, మర్చిపోకూడదు. ఓకే, పావని అక్క దగ్గర పిల్లలు వచ్చేటారు ఒకసారి. పావని అక్క దగ్గర. ఓకే, ఎవరన్ బాగున్నావా? ఈ రోజు నీ కజిన్ ఏమైంది అక్క? ఇంటికి వెళ్ళిపోయింది అక్క. ఇంటికి వెళ్ళిపోయిందా? అచ్చో, సరే నువ్వు చెప్పించుకోవాలి. అక్క మెమరీ వర్స్ అక్క. అక్క మెమరీ వర్స్ చెప్తాను అక్క. చెప్పినానా? అబౌట్ 9 hours జీసస్ క్రైడ్ with a very loud voice, Eli, Eli, lama sabachthani, that is my God, why did you forsaken me? Matthew 27:46. Praise the Lord. వెరీ గుడ్ నానా, చక్కగా చెప్పాను. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ నానా. హాయ్, బాగున్నారా పిల్లలు? ప్రైజ్ రాడమ్మా. ఇంకొక చెల్లిని కూడా చూసినట్టున్నాను, రాలేదా? మీ ముగ్గురు వచ్చారా? సుహాసిని అక్క, వీళ్ళ చెల్లికి దెబ్బ తగిలింది, రాలేదు. వీళ్ళిద్దరు బ్రదర్స్. అవునవును. వెరీ గుడ్ నానా, బాగున్నారా మీరు? చెప్పండి. అని దగ్గరగా కేక వేసాను. నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి? మత్తయి సువార్త 27:46. వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్.
ఏదో చిన్న చిన్న సింహాసనం కూర్చుందా? ఓకే ఓకే. ఇంకా ఉన్నారా? అందరు అయిపోయారా? రుత్ అండ్ జా అయిపోయారు అందరు అందరు. About ninth hour, Jesus cried with a loud voice, saying, Eli, Eli, lama sabachthani, that is to say, my God, why hast thou forsaken me? రోహిణి అక్క క్లాస్ లో ఉంది అక్క. క్లాస్ లో ఉందా? ఓకే ఓకే. సరే అదిగో వచ్చేసారు ఇద్దరు. హాయ్ శాలం. Okay, shalom, praise the Lord. Okay, Nana, okay, okay. Very good. Andar chaala chaala baa cheppaaru Nana, wonderful. Sare mari. One time ayipoyindi kada, manam velipodama inka? Praise Lord, akka. Akka manam. Gagan cheppaledu nuvvu? Aha, cheppa. Sorry. Sorry, Nana. Okay, cheppu. Okay. Akka, Matthew 27 verses 46. About 3 in the afternoon, Jesus cried out with a loud voice, saying, Eli, Eli, lama sabachthani, which means, my God, why have you forsaken me? Matthew 27 verses 46. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Very good, very good. Very good, Nana. God bless you. Chattuga nechukunnam kada andaram. చాలా చాలా బాగుంది. ఒక్కొక్క మాట ద్వారా ఒక్కొక్కటి మీద అర్థాన్ని తెలుసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు. దేవుడు మీకు ఎంత గొప్ప ఆధిక్యత ఇస్తాడు పిల్లలు. మా చిన్నప్పుడు అయితే మాట్లాడుకున్నారు, అక్కడ కూర్చోండి ఇక్కడ కూర్చోండి అనేవాళ్ళు అనమాట. బయటకు వెళ్ళనిచ్చే వాళ్ళు కాదు. లేకపోతే ఒక్కొక్కసారి ఏమనేవాళ్ళు అంటే పెద్దవాళ్ళు, ఏ వీళ్ళు ఇక్కడ అల్లరి చేస్తున్నారు కదా బయటకు వెళ్ళి ఆడుకోండి మీరు అనేవాళ్ళు. అట్లా ఉండేది పిల్లలు. కానీ మీరు మీకు చక్కని ఆపర్చునిటీ వచ్చింది, చక్కగా ఇక్కడ కూర్చుని బుద్ధిగా క్లాస్ వినడానికి కదా. చాలా మంచిగా నేర్చుకుంటున్నారు. ఆ వయసులో మేమైతే నేర్చుకున్న వాళ్ళండి, కానీ కొంతమంది పిల్లలు ఆ వయసులో అసలు కూర్చొని నేర్చుకున్న వాళ్ళు ఎవరు కూడా లేరు. అసలు అలా ఉన్నారు పిల్లలు. కానీ దేవుడు మీతో ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. అందరిని బట్టి దేవునికే మహిమ కలుగు. మీ చిన్నప్పుడు ఎలా ఉండదు అక్క? పావని అక్క, కల్పన అక్క, మీరు చెప్పినట్లే పిల్లలు అల్లరి చేస్తున్నారు బయట కూర్చోబెట్టండి, వాళ్ళకి ఇప్పుడే అర్థం కాదు అని చెప్తారు. ఇప్పుడైతే అర్థం కాదు అనేవాళ్ళు. అలాగే అనేవాళ్ళు అక్క. ఇప్పుడైతే చక్కగా పిల్లలందరూ కూడా ఎన్నో ఆ 7 మాటల గురించి నేర్చుకుంటున్నారు అక్క. చక్కగా నేర్చుకుంటున్నారు కదా. దేవునికి మహిమ కలుగును అక్క. నిజంగా ధన్యులు పిల్లలు, మీరు అందరు కూడా ధన్యులు కదా. ఎంత గొప్ప ఆపర్చునిటీ దేవుడు మనకిచ్చారు. దానికి కారకులు ఎవరంటే శాలెం అంకులు కదా. అందరి బట్టి మా శాలెం అంకుల గురించి మనం ప్రేయర్ చేస్తే ఇంకా ఇంకా రాబోయే రోజులు కొత్త కొత్త విషయాలన్నీ మనకు నేర్పిస్తారు కదా పిల్లలు. అందుకోసం అంకుల కొరకు, ఫ్యామిలీ అంతటి కొరకు మనం ప్రేయర్ చేద్దాం పిల్లలు. కొత్త కొత్త విషయాలు మనం ఎన్నో ఎన్నో నేర్చుకుందాం. 500 డేస్ సెలబ్రేషన్ లో సర్ప్రైజెస్ ఎన్ని ఉంటాయో మనం చెప్పలేము కదా. ఆల్రెడీ కొంతమంది సర్ప్రైజెస్ అయిపోయినాయి వాళ్ళకి. పిల్లలు విచారు మనకి ఏమి లేవు కదా. కానీ మనం 500 డేస్ లో డబుల్ సర్ప్రైజెస్ వస్తాయి మనకి కదా. పావని అక్క, మీరు కొంచెం కొంచెం మాకు ఇంకా ఎక్కువ ఉంటాయిలే. కల్పన అక్క, సెలీనా, మీరు అందరు కదా, మేము ఇంకా ఎక్కువ ఎక్కువ మాకు వస్తారు అప్పుడు. సరే పిల్లలు, అయితే మరి ఈ రోజు కూడా మనం ఇంకొక వాక్యం నేర్చుకుందామా? ఎన్నో మాట ఈ రోజు పిల్లలు. అగు మనం ఎన్నో అన్నో మాట ఈ రోజు మనం 5వ మాట మనం నేర్చుకుపోతున్నాం కదా. నేర్చుకునే ముందు చిన్న ప్రార్థన తీసుకుందామా? మరి మీ నోట్బుక్, మీ బైబిల్, మీ పెన్ అన్ని మీ దగ్గరే ఉన్నాయా? సరే మనం చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్య, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు. మరొక్కసారి మీ పాదముల చెంత మేము వచ్చి నమ్ముతాండి. ఎన్నిసార్లు మేము మీ దగ్గరకు వచ్చినా కానీ మమ్మల్ని త్రోసిపుచ్చేవాడు కాదు ప్రభా. మరి మీరు తండ్రి సిలువలో పలికిన ఆ యొక్క 7 మాటల ధ్యానం మేము ఇప్పుడు ధ్యానం చేస్తుండగా ప్రభా, మరి మీరే మాకు అర్థమగు రీతిలో బోధించమని, మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సరి చేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. మరి నన్ను మీ సిలువు చాటున మరుగుపరిచిన అభిషేకం ఆపించండి. ఎటువంటి నెట్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఎంత చక్కగా కార్యక్రమం మీరు
కలిగించండి, మేమందరం కూడా అర్థమవు రీతిలో మరి మీరే మాకు బోధించి మహిమ పొందుకోమని సమస్త ఘనత మహిమని ఇక ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను ఆ తండ్రి. ఆమేన్. ఎక్క చెప్తాం పిల్లలు, ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి మీ బైబిల్స్ మీ దగ్గర ఉన్నాయా? ఒకసారి బైబిల్ ఓపెన్ చేద్దామా? బైబిల్ ఓపెన్ చేద్దామా పిల్లలు? యోహాన్ సువార్త, యోహాన్ సువార్త ఎక్కడ ఉంటుంది? కొత్త నిబంధనలో 4 సువార్తలలో ఆఖరి సువార్త యోహాన్ సువార్త కదా. ఆ యోహాన్ సువార్తలో 19 అధ్యాయము 28 వచనం, 19 అధ్యాయము 28 వచనము ఏముందో నేను చదువుతాను పిల్లలు, సరేనా? చూడండి, అంత చక్క మీ వేలు పెట్టి ఇట్లా చూడాలి, ఇలా చూడాలి పిల్లలు, వేలు పెట్టి చూడాలి, సరేనా? యోహాన్ సువార్త 19 అధ్యాయం 28 వచనము. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొని తిన్నాను అనేను. పిల్లలు, మనం స్కూల్ నుంచి రాగానే మమ్మీ నేను ఏమైనా అడుగుతావా? మమ్మీ నీకేమైనా ఇస్తారా? స్కూల్ నుంచి కొంతమంది బ్లెస్ అక్క కాలేజ్ నడుచుకుని వచ్చేస్తారు పిల్లలు, లేకపోతే కొంతమంది బస్సులో వస్తారు, కొంతమంది ఆటోలో వస్తారు, కొంతమంది వాళ్ళ డాడీ గారు మమ్మీ గారు బండి మీద పావని అక్క వాళ్ళ పాపం ప్రవీణ అక్కని బండి మీద తీసుకొస్తారు కదా, అట్లా వస్తూ ఉంటారు కొంతమంది, ఒక్కొక్కరు ఆటోలో రిక్షాలో అలా ఉంది. ఇంటికి రాగానే ఏం చేస్తారు చెప్పండి? మీరు వాటర్ తాగుతారా? ఎందుకని? ఎందుకు వాటర్ తాగాలనిపిస్తుంది? మీరు తాగరా? స్నానం చేస్తారా? తింటారా? ఏం చేస్తున్నారు పావన పిల్లలు? నీళ్ళు తాగి బొద్దుంటామా? స్నానం చేయవా? వెరీ గుడ్. నీళ్ళు తాగి ఏమన్నా తినాలి కూడా. స్నానం చేశాక మమ్మీ ఇచ్చిన ఏదో ఒకటి ఫుడ్ తినాలి, ఏదో ఒకటి తినాలి, తినేసి బొద్దువాలి, అప్పుడు చక్కగా హెల్దీగా ఉంటుంది. రాగానే వాటర్ తాగాలి, తర్వాత స్నానం చేయాలా, మమ్మీ ఇచ్చింది స్నాక్స్ ఏదో ఒకటి తినాలి, తినేసి అప్పుడు బొద్దువాలి, అప్పుడు ఫ్రెష్గా లేచి మీ హోంవర్క్ మీద తీసుకోవాలి, సరేనా? తర్వాత చేద్దామా పిల్లలు, దాహం వేస్తారు కదా, అప్పుడు మీరు దాహం వేసినప్పుడు మమ్మీ మీకు మంచి లేకుండా ఏమైనా ఇచ్చింది అనుకోండి, ఎలా అనిపిస్తుంది? ఇక స్వీట్ ఇచ్చింది అనుకోండి, రారా బాబు సారా స్వీట్ తిని స్వీట్ తిని అంటే అప్పుడు ఏం చేస్తాను? ఆ మమ్మీని ముందు నాకు మంచిలు, మమ్మీ మంచిలు తాగిన తర్వాత అప్పుడు నేను స్వీట్ తింటాను అంటావు కదా, నువ్వు అంటావు అనవా అంటారా లేదా? ఏమి ఇచ్చినా కానీ మంచిలు తాగితేనే అప్పుడు మనం ఒకరి తినాలనిపిస్తుంది కదా, లేకపోతే అసలు ఏమి తినాలని అనిపించదు మనకి. ఓకే, ఈరోజు మనం ఒక వాక్య భాగాన్ని మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. అక్క కనిపిస్తుందా? ఓకే, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు మనం 5వ మాట మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. 5వ మాట ఏంటి అని అంటే, సమస్తమును సమాప్తమైనదని ఎరిగి లేఖనం నెరవేరునట్లు తప్పుకొనుతున్నాను నేను. ఓకే పిల్లలు, సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పిగొంచున్నాను నేను. యోహాన్ సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో ఇది యేసయ్యా శిలువ మీద పలికిన 5వ మాటగా వ్రాయబడింది పిల్లలు. ఎన్నవ మాట ఇది? 5వ మాట. ఒక్కొక్క మాటకి ఒక్కొక్కటి మనం పెట్టుకున్నాం కదా, అలాగే ఈ మాటకు మనం ఏమని హెడ్డింగ్ పెట్టుకున్నాం పిల్లలు? సజీవ సువార్త. సజీవ సువార్త ఎందుకయింది పిల్లలు? ఈయన శిలువ మీద సజీవంగా ఉన్నారు కాబట్టి ఆయనకి దాహం వేస్తుంది. చనిపోయిన వాళ్ళకి దాహం వేస్తుందా? దాహం ఏది కదా. ఆ రోజు శిలువ మీద ఆయనకి మరి పెద్ద బళ్ళెం తోటి ఇలా పొడిచినప్పుడు ఆయనకి గాయమైంది కానీ బాధ అనిపించిందా? బాధ అనిపించదని మనం చెప్పుకున్నాం కదా పిల్లలు. మృతుడు అయిపోయిన తర్వాత దెబ్బతయ్యేది కూడా ఆయనకి బాధ అనిపించదు. ఇప్పుడు సజీవ సువార్త కాబట్టి అంటే ఏంటి పిల్లలు? ఆయన సజీవంగా ఉన్నారు కాబట్టి ఆయనకి దాహం వేసింది. సజీవుడైన దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నారంటే 5వ మాటగా, సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను నేను. ఎక్కడ ఉంది ఈ వాక్య భాగము? యోహాన్ సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో వ్రాయబడింది పిల్లలు. ఇంకా చూద్దాం, సమస్తము సమాప్తమైనది. అందులో మనం ఈ వాక్య భాగంలో 3 పాయింట్స్ చూద్దాం. పైన సమస్తమును సమాప్తమైనదని ఒకటి, తర్వాత 2 పాయింట్ లేఖనం నెరవేరినట్లు, 3వ పాయింట్ ఏంటి దప్పిగొలుచున్నాను. ఈ 3 పాయింట్లు మనం ఇందులో చూడబోతున్నాం. ఏంటి పిల్లలు? సమస్తమును సమాప్తమైనదని ఒకటి, లేఖనము నెరవేరినట్లు రెండోది,
దప్పి కొనుచున్నాను అనేది మూడవ మాట. ఈ మూడు మాటల గురించి మనం ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం పిల్లలకు. అయితే మొదటిగా సమస్తము సమాప్తమైనది. ఏంటి సమాప్తమైంది? మానవ జాతి విమోచన కొరకు యేసు పడిన ఆవేదన బాధలు సమాప్తమైంది. అంతవరకు నీ కొరకు నా కొరకు ఆయన ఎంత బాధపడ్డారు, వేదన పడ్డారు కదా. గెత్సెమనే తోటలోకి ఆయన వెళ్ళి ప్రార్థించినది మొదలు కదా, చెమట రక్తమ బిందువుగా కారేను అని మనం విన్నాం కదా పిల్లలు. ఎంత వేదన పడి నీ చిత్తం అయితే గిన్నె నాయుడు తొలగిపోని మనం కూడా ప్రార్థన చేశారు. కానీ దేవుడు ఎందుకు వచ్చారు, ఆ పని జరిగించారు పిల్లలు. అంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక, ఆయన డిజైన్ తీసుకున్నారు పిల్లలు. ఎప్పుడు జగత్తుకు నాది వేయబడకమునిపోయి నీ కొరకు నా కొరకు ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. మనందరూ కూడా నిత్య రాజ్యంలో ఉండాలని ఆ ప్రణాళిక నెరవేర్చడం కొరకే విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ భూలోకంలోకి యేసయ్య వచ్చారు. 33.5 సంవత్సరాలు జీవించారు పిల్లలు. మరి ఈ జీవించినప్పుడు ఈ మరి పస్కా పండుగ దినాన్ని ఆయన సిలువేశారు. అక్కడ విలువైన మాటలు 7 మాటలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. అయితే ఈరోజు ఈ నేను సమస్తమును సమాప్తమైనదని ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొంచున్నాను అని ఆయన చెప్తున్నారు. ఏంటి సమస్తము సమాప్తమైంది అని అంటే మానవ జాతి విమోచన కొరకు యేసు పడిన ఆవేదన బాధలు సమాప్తమైతే మన పాపపు జీవితము నిమిత్తము మనకు పడవలసిన శిక్ష యేసు అనుభవించారు, రక్షణ మార్గాన్ని ఏర్పడతారు. మనకి ఆ శిక్ష రావాలి కదా. మనం టెబర్నికల్ లెసన్ లో కూడా మనం నేర్చుకున్నాం, వాళ్ళకి శిక్ష రావాలి. ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి వాళ్ళ మీద చేతులు పెట్టినప్పుడు ఆ పాపం అంతా వాటిలోకి వెళ్ళిపోయింది, ఆ గొర్రె పిల్లని వాళ్ళు చంపేస్తారు, బలి ఇచ్చేస్తారు కదా. ఈ రోజు ఏమైంది, యేసయ్య మనం పాపం చేస్తాం, మన పాప భారాన్ని అంతా కూడా ఆయన మీద ఇలా వేస్తున్నారు పిల్లలు, భరిస్తున్నారు. లోక పాపం అంతా, అందరి పాపం అంటే ఎంతమంది, ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నారా పిల్లలు? లేరు కదా, కొన్ని కోట్ల వందల మంది జనాలు ఉన్నారు పిల్లలు. అంతమంది ప్రజలు ఎప్పుడైతే ఆదాము గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు పుట్టిన పాప వరకు, బాబు వరకు కూడా ఉన్న ప్రజలు అందరి పాపాన్ని ఆయన భరించారు. ఆయన శిక్షను భరించి ఏం చేశారు, మనకి ఒక రక్షణ మార్గాన్ని ఇచ్చారు పిల్లలు. కాబట్టి ఈ శిలువలో పలికిన 7 మాటలు ఎంతో అతి ప్రాముఖ్యమైన మాటలు. నిన్న కూడా మనం నేర్చుకున్నాం, అక్క చెప్పిన మాట, తర్వాత నేను చెప్పిన మాటలు, ఇవన్నీ కూడా మరి చివరిలో ఆయన చెప్పిన మాటలు ఖచ్చితంగా మనం ఆచరించాలి, మన హృదయంలో భద్రపరచుకోవాలి అని. ఈ రోజు కూడా మన హృదయంలో ఏం భద్రపరచుకోవాలో చూద్దాం. ఇప్పుడు సమస్తము సమాప్తమైందంటే ఏంటో మీకు అర్థమైంది కదా పిల్లలు. మన కొరకు ఆయన ఏం చేయాలనుకున్నారు, మన పాపముల నిమిత్తం ఆయన బలి అయిపోవాలి, రక్షించిన దాని వెనక్కి రక్షించడానికి మనిషి కుమారుడు దిగి వచ్చాను. కాబట్టి ఆయన వచ్చి ఏం చేయాలనుకున్నారు, రక్షణ కార్యాన్ని చేసి ముగించేశారు పిల్లలు. అయితే ఇప్పుడు రెండవదిగా మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, లేఖనము. ఏంటి ఆ లేఖనము, వారు చేదును నాకు ఆహారంగా పెట్టిది, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చింది. ఎక్కడ ఉంది, కీర్తనలు 69:21లో అది వ్రాయబడింది పిల్లలు. ఏంటి లేఖనము, వారు చేదును నాకు ఆహారంగా పెట్టిది, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చింది. మరి యేసయ్య పుట్టడం మొదలు ఆయన చనిపోయే వరకు చాలా లేఖనాలు ఉన్నాయి కదా పిల్లలు. ముందుగానే మరి 53 అధ్యాయంలో రాయబడింది, ఇంకా చాలా చాలా ప్లేసెస్ లో మరి ఏసే పుట్టడం గురించి చేయాలి అనిగా మనకు ఒక శిశువు పుట్టింది, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి కదా. ఒక్కొక్క లేఖనం అన్ని నెరవేరుతా ఉన్నాయి పిల్లలు. ఇప్పుడు ఆఖరిగా ఇంకా ఒక లేఖనం ఉంది, అది కూడా నెరవేరు నిమిత్తము ఆయన నాకు దప్పిగా అవుతుంది అని చెప్పేసి అన్నారు పిల్లలు. అంతవరకే కానీ అసలు ఎందుకు ఆ నెరవేర్పు ఎక్కడ వచ్చింది అని అంటే, చెరకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను గనక వారు ఒక స్పంజిని చెరకతో నింపి హిస్సోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. మరి ఆ నెరవేర్పు నిమిత్తం ఆయన మరి నాకు దప్పిక అవుతుందని చెప్పడం వెంటనే వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్న దాన్ని తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారు. ఏంటి అని అంటే అది చేదైనది అనమాట, అది బోళం కలిపినది, అందులో ఆ ద్రాక్ష రసంలో ఉంటుంది పిల్లలు, అది పుల్లు పుల్లబడినది అనమాట, అది చేదుగా కూడా ఉంటది, ఒక ఎనస్థీషియా లాగా ఉంటది అనమాట. అక్కడ సిలువ మీద వేసినప్పుడు వాళ్ళు పడే బాధను ఎక్కువ సమయం చూడగలుగుతారు అనమాట. ఏంటంటే వాళ్ళు బాధపడతా ఉంటే ఈ మత్తుని వాళ్ళకి ఇస్తా ఉంటారు అనమాట. వాళ్ళకి చాలా చేదుగా చాలా అసహ్యంగా ఉంటది కానీ పిల్లలు అలా ఇస్తారు. అది అక్కడ ఉంది, దానిని ఆయనకు పట్టించేస్తారు, ఆయన దగ్గరికి పెట్టారు పిల్లలు, అందించారు అంతవరకే. ఓకే, అది లేఖనం నెరవేర్పు నిమిత్తమే అది అలాగ జరిగింది, కానీ ఆయనకి నిజమైన అక్కడ ఆ దాహం కాదు. ఏంటి ఈ దాహము అనేది మనం చూద్దాం పిల్లలు. లేఖనం నెరవేరు నిమిత్తము ఆయన దప్పి అయ్యిందని చెప్పేసి అన్నట్టుగా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. క్రీస్తు ఎందుకు దాహం కోరుతున్నారు అంటే, మన దాహం తీర్చడానికే మన ఆత్మలు గుర్చిన దాహం ఆయన ఉంది. క్రీస్తు ఎందుకు దాహం కోరుతున్నారు అంటే, మన దాహం తీర్చడానికే
మన ఆత్మల గుర్తున్న దాహం ఆయనలో ఉంది. ఇప్పుడు ఈ దాహం అంటే మీకు అర్థమైంది కదా పిల్లలు. మామూలుగా మనం మంచిని తాగుతున్నాం కదా స్కూల్ నుంచి రాగానే గబ్బ 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 తాగేస్తాం గ్లాసు నీళ్ళు. అవి చాలా పోతే చల్లటి నీళ్ళు ఇస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి మనం తాగుతూ ఉంటాం కదా, కూల్ డ్రింక్ తాగుతూ ఉంటాం. కానీ ఆ దాహము కాదు, దేవుని యొక్క దాహము ఏంటి అని అంటే ఆత్మల గుర్తిన దాహం ఆయనలో ఉంది. ఏంటి ఈ ఆత్మల గుర్తిన దాహం అనేది మనం అర్థం చేసుకుందామా పిల్లలు? ఓకే, ఇక్కడ చూడండి పిల్లలు, ఈడ ఈవిడ ఎవరు మీకు గుర్తుపట్టి ఉంటారు కదా, సమరయేసు. యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుతున్న వాడెవడో అదియో ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవ జలమునిచ్చునని ఆమెతో చెప్పాను. పిల్లలు, ఇక్కడ సమరయేసు వచ్చింది మధ్యాహ్నం 12 గంటల సమయంలో అక్కడికి నీళ్ళు తీసుకెళ్ళడానికి. ఆ నూయి దగ్గరికి, యాకోబు బావి దగ్గరికి ఆమె వచ్చింది. పిల్లలు వచ్చినప్పుడు అక్కడికి ఏసయ్య తన శిష్యులతో పాటు వచ్చారు. మరి ఆహారం తేవడానికి శిష్యులందరూ బయటకు వెళ్ళారు. ఏసయ్య అక్కడ ఉన్నారు. ఈమెతో అడుగుతున్నారు, నాకు దాహం నకిమ్ము ఆ నీళ్ళిమ్ము అని అడుగుతుంటే ఈయన అంటున్నారు, ఏంటి నన్ను అడుగుతున్నారు ఏంటి అని అడుగుతారు పిల్లలు. ఏంటి అని అంటే ఈమె సమరయురాలు, ఈయన యూదులు. ఈ సమరయులకి యూదులకి ఫ్రెండ్షిప్ ఉండేది కాదనమాట, వాళ్ళు దూరంగా ఉండేవాళ్ళు అనమాట. అయితే అంటున్నా మరి నన్ను అడుగుతావేంటి అని అంటే, నేను ఇచ్చి నీళ్ళు నువ్వు తాగితే మరి ఎప్పుడు నువ్వు నన్ను అడగనే అడగవు అని అంటే, నువ్వు నాకు నీళ్ళు ఇవ్వడం ఏంటి, అయితే నువ్వు ఎలా తీసుకుంటావు, నీ దగ్గర బకెట్ లేదు కుండ లేదు ఏమీ లేదు కదా, ఈ నీతిలో ఈ నూతిలో నీళ్ళు నువ్వెలా తీసుకుంటావు అన్నట్లుగా ఆమె మాట్లాడుతుంది. ఎందుకంటే ఆయన ఎవరో ఆమెకు తెలియదు కనుక. అప్పుడు ఆయన ఏం చెప్తున్నారు తెలుసా, మరి నీవు దేవుని వరమును నాకు దాహం నక్కిమని నిన్ను అడుగుతున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవ జలములు ఇచ్చునని ఆమెతో చెప్పాను. ఈయనకి ఈమెకి అర్థం కాలేదు. అయితే మేము ఎప్పుడు ఈ నీళ్ళే వాడతాం, మా పశువులకి ఏంటి మా ఇంట్లోకి అన్నింటికి ఇవే వాడుతూ ఉంటాము అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఈయన అంటున్నారు, సరే నీ వెళ్ళి నీ భర్తను తీసుకురా అని ఎస్ఐ చెప్పారు పిల్లలు. చెప్తే ఏమంటుంది, నాకు భర్త లేరు అని చెప్తుంది. నీకు లేరా అని చెప్పనేసరికి అప్పుడు చెప్తుంది, ఎవరున్నారో వాళ్ళని తనకి ఏమేమి తెలుసా, 5 ఉన్నారు పిల్లలు. నిజంగా వివాహం చేసుకుంటే ఒక్కళ్ళే ఉంటారు కదా, ఆమె వివాహం చేయకుండా 5 బాయ్ ఫ్రెండ్స్ పెట్టుకుంది అనమాట. మంచిగా లేదు కదా. అలా ఉంటే అప్పుడు ఏసీకి తెలిసిపోయింది పిల్లలు, మనం చేసే చెడ్డ పనులు అన్ని కూడా ఏసీ చూస్తారు, మనం చేసే మంచి పనులు కూడా ఏసీ చూస్తారు. మనం నేర్చిన ఒకసారి భావన యొక్క లెసన్ చెప్పినప్పుడు ఈ తూకంతో ఉన్న మంచి పనులు ఒక చోట చెడ్డ పనులు ఒక చోట వేస్తారు, అప్పుడు తూకం ఎలా ఉందో మనం చూస్తాం అనుకున్నాక అన్ని దేవునికి తెలుసు పిల్లలు. ఈమె చేసే పనులు అన్ని కూడా దేవునికి తెలుసు కాబట్టి 5 ఉన్నారు కదా అని చెప్పేశారు. చెప్పేసరికి ఇంకా ఆమెకి దట్టలాడిపోయింది, బాబోయ్ నేను చేసే పనులన్నీ ఈయనకి తెలిసిపోయినాయి, ఈయన ఎవరు ఇంకా దేవుని కుమారుడు, ఈయన మెస్సయ అని ఆయనకి అర్థమైపోయింది. వెంటనే ఆమెకి ఆయన మాటల్లో ప్రభావం ఉంది కదా, ఆమెకి అర్థమైపోయింది. వెళ్ళు అనేసరికి ఆమె వెంటనే ఆ కుండను అక్కడ విడిచిపెట్టేసి ఊర్లోకి వెళ్ళిపోయి నేను మెస్సయని చూశానని చెప్పేసింది. వాళ్ళందరూ వచ్చేసారు పిల్లలు, వచ్చేసి ఆయన చూశారు, ఆయన మాటలు విన్నారు, సువార్త ప్రకటించబడింది, వాళ్ళు దేవుని అంగీకరించి నువ్వు చెప్పిన మాటల కంటే మేము చూసిన తర్వాత చూసింది ఇంకా చాలా బాగుంది అనుకున్నారు. వాళ్ళందరూ కూడా దేవుని విశ్వసించారు పిల్లలు. ఇప్పుడు వాళ్ళు ఏం తాగారు అంటే ఈ జీవ జలమును వాళ్ళందరూ కూడా పుచ్చుకున్నారు. ఇప్పుడు దేవుని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళకి ఆ జీవజలము ఇవ్వబడుతుంది అనమాట. ఇప్పుడు ఈమె దేవుని అంగీకరించింది కదా, ఈమెకు జీవజలముల నీరు చెరలత కుండలు ఆ నూతన నీళ్ళు ఇచ్చారు, బావిలో నీరు జీవ జలముల నీరు ఆమెకు ఇచ్చారు. అదేంటది, ఆత్మకు సంబంధించింది. ఆమె ద్వారా అనేక మంది అక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఏసీని అంగీకరించినప్పుడు వాళ్ళందరికీ కూడా ఆ జీవజలము ఇవ్వబడింది. వాళ్ళందరూ కూడా ఏసీని సొంత రక్షకునిగా ఏసీని మెస్సయా అని వాళ్ళు అంగీకరించగలిగారు పిల్లలు. అది ఆ దాహము కలిగి ఉంది. ఎందుకంటే ఈమెకు ఆ జీవజలము అవసరము అని దేవునికి తెలుసు. మనకేది కావాలో అది దేవునికి తెలుసు పిల్లలు. మనకేది ఎప్పుడు అవసరమో అది దేవునికి తెలుసు. మనకేం కావాలి, నిత్య రాజ్యము కావాలి, ఆ జీవజలము మనకు కావాలి. కాబట్టి అది తెలిసి ఆయన అక్కడికి వచ్చారు, ఆమెతో మాట్లాడారు. ఆమె మాత్రమే కాదు, ఆమె కాలనీ ప్రజలందరూ కూడా రక్షించబడ్డారు పిల్లలు. అయితే ఇంకా ఏంటో చూద్దాం. అసలు ఈ దాహము అంటే ఏంటి పిల్లలు? అది ఒక ఆశ, కోరిక, కృష్ణ, గురి, వాంచ, ఉద్దేశము, ఇవన్నీ కూడా అదొక డిజైర్, గోల్ కదా పిల్లలు. అటువంటి దాహం అంటే మంచి నీళ్ళు, వాటర్ తాగే దాహం, ఆత్మల దాహము. కాబట్టి ఆ సమర స్త్రీతోటి దేవుడు అక్కడ మాట్లాడారు, మాట్లాడి ఆమెకు ఆ జీవజలాన్ని ఇచ్చారు పిల్లలు. మరి అలా ఆమెతో పాటు ఆ ఊరు ప్రజలందరికి కూడా ఇచ్చారు పిల్లలు. అది కావాలన్నమాట మనకి. అందుకోసమే ఆ రోజు మరి దప్పిగొనుతున్నానని దేవుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా పిల్లలు, ఆ సిలువ మీద నుండి దేవుడు ఎందుకని దాహం అంటున్నారు పిల్లలు వైపు
తిరగాలని. ఇంకా మనం చూద్దాం, మీకు ఇంకా బాగా అర్థమైపోద్ది. ఇంకా తండ్రికి ఒక రాజ్యం నిర్మించాలని అది ఆయన యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఇక్కడ రాజ్యం నిర్మించబడిందా లేదా? ఒకళ్ళు ఏమయ్యారు మరి, దేవుని అంగీకరించారు, ఆమె ద్వారా ఇంకా అనేక మంది అంగీకరించారు. అంటే వీళ్ళందరూ కూడా ఒక కుటుంబం అయిపోయారని మనం నేర్చుకున్నాం కదా పిల్లలు, ఒకదానికి ఒకటి లింక్ కదా. ఈ కుటుంబం అంతా కలిపితే, కుటుంబాలు కుటుంబాలు కలిపితే ఒక రాజ్యం అయిపోయింది కదా పిల్లలు. అలాంటి రాజ్యాలు అందరూ కూడా దేవుని అంగీకరించాలి, అప్పుడు వాళ్ళందరూ కుటుంబంగా అయిపోతే వాళ్ళందరూ ఒక రాజ్యంగా. అలాంటి దేవుని రాజ్యాన్ని స్థాపించాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం, ఆయన దాహము అన్నారు పిల్లలు. మన గురించి దాహం ఆయనకు ఎలాగుందో అలాగే మనకు ఆయన గురించిన దాహం ఉండాలి. మనం రక్షించబడినట్లయితే ఆయన దాహం తీరినట్లయితే. గురించి ఆయనకి ఎలా ఉందంటే, వీళ్ళకి జీవ జలము నేను ఇవ్వాలి, వీళ్ళు రక్షించబడాలి, వీళ్ళు నా వాళ్ళు, నా దేవునితో అక్కడ నిత్యము ఉండాలి ఆయన అనుకుంటారు. మనం కూడా ఏం చేయాలి పిల్లలు, నేను దేవుని అంగీకరించాలి, నేను దేవునితో ఉండాలి, నేను దేవునితో సహవాసం చేయాలి, నేను ఆ రాజ్యంలో నేను ఉండాలి అని చెప్పి మనకు కూడా ఆశ ఉండాలి, ఆ గురి ఆ తృష్ణ ఉండాలి, దేవునితో నేను కలవాలి, దేవునితో నేను ఉండాలి అనే ఆశ మనకు ఉండినట్లయితే అది మనం తీర్చబడిన వాళ్ళు అవుతాం పిల్లలు. మనం రక్షించబడినట్లయితే ఆయన దాహము తీరినట్లే పిల్లలు. మరి మరి నువ్వు రక్షించబడ్డావా? దేవుని సొంత రక్షకు నువ్వు అంగీకరించావా? ఒకవేళ అంగీకరించకపోతే నీ పట్ల ఆయన దాహము కలిగి ఉన్నాడు, నీవు నాకు కావాలి అని ఆయన ఈ రోజు అడుగుతున్నాడు. సిల్వలో నుండి వేలాడుతూ నిన్ను అడుగుతున్నారు పిల్లలు యేసయ్య. ఇంకా ఏమని అడుగుతున్నారంటే, ఇది ఒక ఆధ్యాత్మిక దాహం. మరి కీర్తనలు 42:12 ఏం రాయబడింది అంటే, చూడండి పిల్లలు చాలా చాలా పెద్ద వచనం ఉంది కదా ఇక్కడ, చూద్దాం. కీర్తనలు 42:1-2, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది, దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనపడదను అని అంటున్నాడు పిల్లలు. అలా ఆశ అన్నమాట, దేవుని యొక్క ఆశ కలిగి ఉండి నేను దేవునితో నేను ఉండాలి. ఎప్పుడు నేను వెళ్ళిపోతాను దేవునితో కలిసి, నేను ఎప్పుడు పరలోక రాజ్యం నేను ఎప్పుడు వెళ్ళిపోతాను, ఆయన నేను ఎప్పుడు చూస్తాను, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు నాట్యమాడతాను, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు స్తుతిస్తూ నేను ఎప్పుడు కనపడతాను, ఆయన సింహాసనం చుట్టూ నేను ఎప్పుడు తిరుగుతాను, ఆయన నేను ఎప్పుడు మాట్లాడుతాను ఆడుకుంటాను అనుకుంటూ మనం ఆశ కలిగి ఉండాలి పిల్లలు. ఇంకా ఏంటి చూసావా, నా దేవ నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నా ప్రాణము నీ కొరకు తృష్ణ గొని ఉన్నది అని చెప్పేసి ఈ దావీదు రాజు గారు చెప్తున్నారు పిల్లలు. మరి మన మన ప్రాణము ఎలాంటి తృష్ణ కలిగి ఉండాలి, దాహము కలిగి ఉండాలి పిల్లలు. దేవునితో మాట్లాడాలి, దేవుని కొరకు మనం ఆశ కలిగి ఉండాలి, దేవుని జీవము గల దేవుని కొరకు తృష్ణ కలిగి మనం ఉండాలి. మరి తుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశ పడుతుందో అది ఎక్కడెక్కడ ఉందో పరుగులు పరుగులు వెళ్ళిపోతుంది పిల్లలు. అలాగే మనం దేవుని కొరకు మనం పరుగులు దేవుని కొరకు మనం ప్రార్థనలో గడపాలి, దేవుని కొరకు వాక్యం చదువుతూ అనేక మందికి దేవుణ్ణి ప్రకటిస్తూ ఉండినట్లయితేనే నువ్వు దేవుని యొక్క దాహము తీర్చిన వాడవు అవుతావు పిల్లలు. ఇది ఆధ్యాత్మికమైన దాహము. మరి ఇంకా వేరేదేమో ఉందా ఆధ్యాత్మికమైన దాహం? అయితే ఇది ఉంది. మరి ఇంకా ఏముంటాయి పిల్లలు, అది కూడా చూద్దాం. దాహం అంటే ఏమిటో యేసుకు తెలుసు కాబట్టి ఆయన మన ఆత్మీయ దాహాన్ని తీర్చగలడు కదా. ఆయన తెలుసు కదా మన ఆత్మీయ దాహం ఏంటి పిల్లలు, మనం అనేక మందిని యేసు వైపుకు తిప్పాలి అనేది ఆయన ఉద్దేశం. ఆయనే జీవజలంలో ఉన్నాడు, ఆయన మనకి ఇచ్చారు, మనం తిరిగి మళ్ళీ ఆయన ఇలా ఇలా ఉండాలి పిల్లలు. అప్పుడు ఆయనకి ఎంత ఇష్టం ఉంటుంది, ఇది ఒక రాజ్యం అయిపోతుంది. దేవుని గురించిన తృష్ణ నిత్య జీవానికి దారితీస్తుంది. ఇందాక మనం నేర్చుకున్నాం కదా పిల్లలు, దేవుని గురించిన ఆశ ఒక గోల్ డిజైర్ మనం కలిగి ఉంటే ఆయనతో నిత్యము సహవాసం చేస్తా ఉంటే అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము, నిత్య జీవానికి వెళ్తాం. అబ్బో ఒకవేళ ఆయనతో మనం అలాగ ఫ్రెండ్షిప్ చేయకుండా మన ఇష్టానుసారంగా ఉంటే ఏమైపోతాం పిల్లలు, ధనదాహం, అధికార దాహం, కామదాహం, ఇంకా నీవు ఇలాంటివి కలిగి ఉంటే అది నిత్య నరకానికి దారితీస్తుంది. అబ్బో పిల్లలు మనలో గనక ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఇంకా ఇంకా చాలా ఉంటాయి కదా, అలాంటివి ఉన్నాయంటే మనం ఏమైపోతాం పిల్లలు, నరకానికి వెళ్ళిపోతాం. అలాంటి నరకానికి వెళ్ళకూడదు అని దేవుడు మనకి ఏం చేస్తున్నారు పిల్లలు, ఆ యొక్క ఆత్మ దాహము కలిగి అందరూ కూడా రక్షించబడాలి, దేవుని రాజ్యంలో ఉండాలని ఆయన కోరిక. అదే ఆయన దాహం. దేవుని కూర్చిన కృష్ణ దాహం కలిగిన వాళ్ళకి నిత్య జీవానికి దారితీస్తుందంట. అది లేని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, నిత్య నరకానికి వెళ్ళిపోతారు. ఈరోజు మనం ఎలాంటి దాహం కలిగి ఉందాం పిల్లలు, దేవుని గుర్చిన తృష్ణ, దేవుని గుర్చిన దాహం కలిగి మనం ఉందాం పిల్లలు. దాహం అంటే ఓన్లీ వాటర్ అని కాదు అని నేర్చుకున్నాం కదా. ఓకే పిల్లలు, మనం అలా ఉండినట్లయితేనే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలం. ఇంకా ఏం నేర్చుకుందాం అనంటే, యోహాను సువార్త 7:37 వచనంలో
ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యద్దకు వచ్చి దప్పి తీసుకునవలెను. దప్పిగొనిన ఎడల నా యద్దకు వచ్చి దప్పి తీసుకునవలెను. ఏం చెప్తున్నాడు? నా దగ్గరకు రండి మీరు, అప్పుడు నేను మీ దాహాన్ని తీరుస్తాను అని అంటున్నామట. దప్పి తీరాలంటే ఇప్పుడు ఏం చేయాలంట? మనం ఏసై దగ్గరికి వెళ్ళాలి. ఒక్క ఆత్మనైనా రక్షించబడాలంటే మనం ఏసుతో కలిసి సహవాసం చేసినప్పుడే ఇతరులకు సువార్తను చెప్పగలగం. అప్పుడు వాళ్ళు కూడా ఏసు దగ్గరకు వస్తారు పిల్లలు. అలాంటి గుంపులో నీవు ఉండాలి. నా ఎందు విశ్వాసం ఉంచి వాడేవాడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. నా ఎందు విశ్వాసం ఉంచి వాడేవాడు వారికి ఏంటంటే జీవజలం పిల్లలు. కాబట్టి మనం దేవునిలో విశ్వాసం ఉంచామా అయితే నీకు జీవజలాలు ఉన్నాయి, నీ దగ్గరే ఉంటాయి. దేవుని నీకు ఇస్తున్నాడు పిల్లలు, అవి మనం పొందుకోవాలి. మరి ఇతరులకు కూడా మనం ఇవ్వగలగాలి. అంటే మనం ఏం చేయాలా? దేవుని ఇతరులకి పరిచయం చేయాలా, దేవుని గురించి చెప్పాలి. అలాంటి దాహం నువ్వు కలిగి ఉండాలి. అందరూ నేను ఎవరినైతే చూస్తున్నానో వీళ్ళందరూ కూడా ఏసీని నమ్ముకోవాలి, ఏసీని ఆశ్రయించాలి అని చెప్పి నువ్వు దాహము కలిగి ఆశ కలిగి ఉన్నట్లయితే అప్పుడు అక్కడ జీవజలం. కాబట్టి మనం ఏం చేయాలి పిల్లలు? మనం ఈరోజు దేవుని యొక్క దాహమును మనం తీర్చాలంటే మనం కూడా అనేక మంది దేవుడు చేసినట్లుగా మనం కూడా సువార్తను ప్రకటించాలి. ఆయన ఆ కార్యాన్ని అక్కడ చేశారు పిల్లలు. నేను ఆకలి కొని ఉంటుని మీరు నాకు భోజనం పెట్టుతుంది, తప్పి కొంటుని నాకు దాహం ఇచ్చింది, పరదేశం ఉంటున్నాను చేసుకుంటు. మరి మీరేం చేశారు పిల్లలు? మనం ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేసామంటే తిరిగి వాళ్ళ నుంచి మనం సహాయం పొందుకోకూడదు. తిరిగి రాని పరిస్థితుల్లోనే మనం వాళ్ళకి సహాయం చేయాలి. ఒక కుష్ఠరోగులకి మనం సహాయం చేసుకో, వాళ్ళని మనకేమి చేయరు పిల్లలు. ఇంకా ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళకి ఎవరికైనా సహాయం చేసామనుకోండి, వాళ్ళు తిరిగి మనకి ఏమి చేయరు. అలాంటి వాళ్ళకి చేసినట్లయితే దేవునికి మనం చేసినట్లు, ఆయన పరిచయం చేసినట్లు పిల్లలు. మనం ఒకళ్ళు సహాయం చూసావా, వాడికి నేను ఎంత సహాయం చేస్తే వాడు అసలు ఏం పట్టించుకున్న అవసరానికి అక్కడ ఏం ఆదుకోలేదు అని అంట. అలాంటి మనకు వద్దు పిల్లలు, మన అవసరానికి ఎవరు అక్కర్లేదు, దేవుడే మనకి సహాయకుడు. కాబట్టి మనం ఏం చేయాలా? అలాగ తిరిగి మనం పొందుకున్నటువంటి వారికి మనం సహాయం చేస్తే ఎవరికి చేసినట్లంట? దేవునికే చేసినట్లు అప్పుడు ఆయనను మనం తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈరోజు దేవుని కొరకు మనం పరిచర్యను చేద్దాం. దేవుడు ఒక గొప్ప ఆహ్వానం ఇస్తున్నాడు. ఏంటి అనంటే, దప్పిగొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారులారా, రూకలు అంటే డబ్బులు అనమాట, లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. రండి, రూకలు లేకపోయినను ఏమి ఇయ్యకీ ద్రాక్షారసము నువ్వు పాలను కొనుడి. తర్వాత ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి, కట్ చేశాను. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని అందు సుఖింపనేయుడు. దేవుడు ఎంత అద్భుతమైన ఆహ్వానం అనిపిస్తున్నాడు కదా పిల్లలు. దేవుని దగ్గరకు మనం వెళ్ళి తెచ్చాలి. ప్రభువా నువ్వు నాకు కావాలి, ప్రభువా నువ్వు నాకు కావాలి, ప్రభువా నీ సేవ నేను చేయాలి, ప్రభువా నువ్వు నాకు కావాలి, ప్రభువా తండ్రి నువ్వు నా కొరకు దిగవచ్చు, నా కొరకు ప్రాణం పెట్టాను. నువ్వు దేవుని స్తుతిస్తూ ఆయనతో ఎప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, ఏం చేస్తారంట? నీకు ఏమి దగ్గర లేవ అక్కర్లేదు కానీ దేవుడు నిన్ను మరి సారమైన ధాన్యం సుఖింపని ఇస్తాడంట. అంటే ఏంటి? నీకు అన్ని సమృద్ధికి ఇస్తాడు. నిన్ను పోషించే దేవుడు ఆయనే, నిన్ను సంరక్షించే దేవుడు ఆయనే, నిన్ను కాపాడే దేవుడు ఆయన, నిత్య రాజ్యాన్ని తీసుకెళ్లే దేవుడు ఆయనే. కాబట్టి మనకి ఈరోజు ఒకటే ఒకటి ఆహ్వానం ఏంటంటే, మన అందరూ కూడా దేవుని ఆశ్రయించాలి, ఆయన దగ్గరికి రావాలి. ఆయనే రండి అంటున్నాడు కాబట్టి మనం అక్కడికి వెళ్ళిపోదాం దేవుని దగ్గరికి. ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి ఆహ్వానం ఇంకా పనిచేయదు, పరలోక రాజ్యానికి స్థానం లేదు. కాబట్టి ఈ రోజు మనం ఆయన ఇచ్చిన ఈ ఆహ్వాన పత్రికను పట్టుకొని మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం, ఆయన నిత్య రాజ్యంలో మనం ఉందాం పిల్లలు. ఇప్పుడు మనకి ఈ దాహం అంటే ఏంటి తెలుసు కదా, సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. నేను ఈ లేఖనం అంటే ఏంటో మీకు అంత అర్థమైకుండా, దాహం అంటే ఏమిటి పిల్లలు? ఏసుకు తెలుసు కాబట్టి ఆయన మన ఆత్మీయ దాహాన్ని తీర్చాడు. దేవునికి ఇచ్చిన తృష్ణ నిత్య జీవానికి దారి తీస్తుంది. ఇదే ఆ దాహము, అటువంటి దాహము ఆయన కలిగి ఉన్నాడు కదా పిల్లలు. కాబట్టి మనం అది తీర్చుదామా? మరి మనం కూడా ఆయన తీర్చే గుంపులో ఉంచుదామా? ఇంకా అలానే ఉంచుదామా? కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, ప్రతిరోజు కూడా దేవుని గురించి ఇతరులకు మనం సువార్త ప్రకటించాలి. మరి ఆయన గురించి మనం ప్రకటిద్దాం. క్రీస్తు ఎందుకు దాహం కోరుతున్నారంటే, మన దాహం తీర్చడానికి, మన ఆత్మల గురించిన దాహం ఆయనలో ఉంది. నువ్వు రక్షించబడాలని ఆయనకి ఉంది పిల్లలు. కాబట్టి నువ్వు రక్షించబడితే చాలు, ఆయనకి చాలా చాలా సంతోషం. నిత్య రాజ్యంలో నీవు నేను కూడా నిత్యం ఉండాలని ఆయన కోరిక. మనం ప్రార్థన చేద్దామా పిల్లలు? ప్రార్థన చేద్దామా? అందరు కూడా ఒకసారి మోకరించండి, అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఓకే, ప్రార్థన చేద్దాం. ఏసయ్యా నీకు వందనాలు ఏసయ్యా, నువ్వు మా కొరకు సిలువలో దప్పిగొని ఉన్నాను అని చెప్పిపోతాండి. నువ్వు మాట్లాడే ప్రతి మాటలో ఎంతో ఎంత గొప్ప సత్యం ఉన్నది ప్రభువా.
అవును ప్రభు, అనేక మంది ఆత్మలు నశించిపోతున్నాయ్యా, వారందరూ కూడా నీ నిత్యనాత్యంలో ఉండాలని ఆశ తండ్రి ప్రభు. మరి నిన్ను గురించి మా యొక్క ఆత్మల దాహాన్ని తీర్చడానికే తండ్రి నువ్వు అక్కడ దప్పిగా నీ ఉన్నావయ్యా. అందని బట్టి నీకు వందనములు స్థుతులు స్తోత్రములు స్తోత్రములయ్యా. మరి మేమును కూడా అనేక మంది తండ్రి ప్రభు నీ సువార్తను ప్రకటించగలిగినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నా. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి చెప్పి ఉన్నావు తండ్రి. అట్టి రీతిగా తండ్రి ప్రభు, తండ్రి ప్రభు మేము ఆ పని చేయగలిగినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు వేలకొలదిగా వందనములు స్థుతులు స్తోత్రములు. సమరయశ్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు ఆమెకు ఇచ్చిన జీవజలాలను బట్టి నీకు వందనములయ్యా. ఆమెను బట్టి అనేక మంది తను మార్పు చెందడానికి కృషి చూపించావు ప్రభు. నువ్వు నీకు తెలుసు తండ్రి, అంతరంగాలన్నీ నువ్వు ఎరిగిన దేవుడు తండ్రి. ఆమెకు అది అవసరం కనుక నువ్వు అక్కడికి వెళ్ళి ఆమెతో మాట్లాడి ఉన్నావు ప్రభు. ఇదను మాకు అవసరం తండ్రి, ఇంకా అనేక మందికి అది అవసరం కనుక తండ్రి ప్రభు. అట్టి జీవజలములు మీరు మాకు దయచేసి మీరు మహిమ పొందుకోమని తెలియచిన ప్రతి బిడ్డను కూడా నీ పాదం కింద పెట్టుకుంటున్నాం. మాకు అందరికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనం. శాలేమన్నను బట్టి నీకు వందనం. కుటుంబం అంతటిని బట్టి కూడా నీకు వందనం. అన్నకి ఇచ్చిన గొప్ప ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనములయ్యా. ఇంకా నువ్వు రాబోయే రోజులు గొప్ప కార్యం చేపట్టడానికి సహాయం చేయండి ప్రభు. జోషాన్ని బట్టి నీకు వందనములు. నిన్నని బట్టి, బెన్నిని బట్టి, కల్పన అక్కను బట్టి, భావని అక్కను బట్టి, శ్యామక్కను బట్టి నీకు వందనములు. ఇంకా ప్రజలను బట్టి నీకు వందనములయ్యా. ప్రజలకున్న ఆ డిస్టర్బెన్సెస్ అన్ని తీసివెళ్తాను. తను కూడా చక్కగా ఏకీభించడానికి మీరు సహాయం ఇచ్చండి. తన ఎగ్జామ్స్ లో మీరు సహాయం చేయని అడుగుతున్నాం ప్రభు. మరి ఇంకొక చిన్న బిడ్డకు తండ్రి చేతికి తగిలిన గాయమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యం బిడ్డకు దయచేసి మీరు మహిమ పొందుకొని వస్తున్నాం తండ్రి. మరలా రేపటి దిన మేము కలుసుకునే పర్యంతం మీరు ఎక్కడికి మమ్మల్ని భద్రపరచమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మా కొరకు త్వరగా రానయ్యా. మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. Amen. పల్లవుతున్న మా తండ్రి, నీ నామం పరిశుభ్రపరచబడి కాక, ఈ రాజ్యం వచ్చింది కాక, ఈ చిత్తం పల్లవుతున్నట్టు భూమి అందరూ లేదని కాక, ఇది నా అహం మా జయించేది, ఇది నా అహం మా జయించేది, ఇంకొక రాజ్యము శక్తి మయ ఇంతమైన తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క త్రిత్వ దేవుని కృపా సహవాసము ఆశీర్వాదములు నిత్యము మనందరిపై ఉండి నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైస్తులు నాన్న, గాడ్ బ్లెస్ యు. బాయ్ పిల్లలు. ప్రైస్తులండి. ప్రైస్తులు అర్చన గారు. ప్రైస్తుల హ్యాపీ 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 బర్త్డే. లేరండి. ఏమోనండి మరి ఈ రోజు రాలేదు. బాయ్ అక్కడ. ప్రైజ్ లేదండి. ప్రైజ్ లేదండి. చెప్తున్నాను రూత్ టాయ్. అక్కడ నేను ఇంగ్లీష్ లో పల్లక్ ప్రోడ చెప్తాను అక్క. ఓకే తల్లి, డన్. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లాడ్ అక్క. బాయ్ అక్క. బాయ్ 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 బాయ్. అందరికి బాయ్. బాయ్ అక్క. ప్రిస్కిల్ల బాయ్. Krishma, bye-bye. Archana gar, bonara? Bonara. Okay, andar ki praise kala? Praise lada. Praise lada.